can be said that there existed a large Hindu temple prior to the construction of existing structure. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో ఇక్కడ కనిపించే దేవాలయం పేరు కాశీ విశ్వనాథ్ టెంపుల్. దీని పక్కనే ఇక్కడ మూడు డోమ్స్తో కనిపిస్తున్న మస్జిద్ పేరు జ్ఞాన్వాపి మస్జిద్. జ్ఞాన్వాపి మస్జిద్ యొక్క వెస్టర్న్ గోడలో ఇక్కడ హైలైట్ చేయబడిన ఏరియాలో శృంగార్ గౌరీ టెంపుల్ యొక్క గోడ ఉంది. ఇప్పుడు ఈ గౌరీమాత యొక్క మందిరం లేదు, బట్ గోడ మాత్రమే ఉంది. ఇక్కడ ఫోటోలో చూడండి, ఇది జ్ఞాన్వాపి మసీద్. దీని యొక్క వెస్టర్న్ గోడ చూస్తే టెంపుల్ గోడ లాగానే ఉంటుంది. జ్ఞాన్వాపి మసీద్ యొక్క కాంపౌండ్ లోపల వాజు ఏరియా అనేది ఉంటుంది. ఇక్కడ వాజు ఏరియా అంటే మసీద్కు వెళ్లే ముందు చేతులు కాళ్ళు కడుక్కునే రిజర్వైర్ అన్నమాట. ఈ రిజర్వైర్ లోపల శివలింగాన్ని ఐడెంటిఫై చేశారు. శివలింగాన్ని May 2022 ఐడెంటిఫై చేశారు. సో జ్ఞాన్వాపి కాంట్రవర్సీ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు మన కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. క్వాలిటీ కంటెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఈ మొత్తం కాంట్రవర్సీకు కారణం ఏంటి అంటే, ఈ జ్ఞాన్వాపి మసీద్ ఉంది కదా, ఈ మసీద్ కింద ఇయర్ 1660s కంటే ముందు అతిపెద్ద కాశీ విశ్వనాథ్ మందిరం అంటే శివ భగవంతుల వారి మందిరం ఉండేది అని హిందువులు చాలా గట్టిగా నమ్ముతారు. ఎందుకంటే జ్ఞాన్వాపి మసీద్ పేరులో ఉన్న జ్ఞాన్వాపికు అర్థం జ్ఞాన్ అంటే జ్ఞానం, అంటే నాలెడ్జ్ అని అర్థం. వాపి అంటే వెల్, వెల్ అంటే నీటిని స్టోర్ చేసే గుంత లేదా బావి అని అర్థం. హిందువుల నమ్మకం ఏంటి అంటే శివుడు తన యొక్క త్రిశూలం నుండి త్రవ్వి ఈ బావిని నిర్మించారు అని. ఈ బావి నుండి వచ్చిన నీటితో పూజ చేసేవారు అని హిందువులు నమ్ముతారు. ఈ మసీద్కు మరియు ఈ టెంపుల్కు మధ్యలో ఇక్కడ కనిపిస్తున్న వెల్ను జ్ఞాన్వాపి వెల్ అంటారు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా మసీద్కు మరియు కాశీ విశ్వనాథ్ టెంపుల్కు మధ్యలో ఈ జ్ఞాన్వాపి వెల్ ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, జ్ఞాన్వాపి మసీద్ పక్కన ఆల్రెడీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంది. హిందువులు ఏమని నమ్ముతున్నారు అంటే, ఒకప్పుడు ఈ మసీద్ యొక్క స్థలంలో కాశీ విశ్వనాథ్ యొక్క ఇంకొక టెంపుల్ ఉండేది అని హిందువులు నమ్ముతున్నారు. ఆల్రెడీ ఒక టెంపుల్ ఉంది, ఇంకొక టెంపుల్ ఉండేది అని నమ్ముతున్నారు. బట్ ఆ టెంపుల్ పైన ఇప్పుడు జ్ఞాన్వాపి మసీద్ ఉంది. ఇక్కడ అందరి అనుమానం ఏంటి అంటే వారణాసి, అదే కాశీ అనేది ఋగ్వేదాల్లో మెన్షన్ అయి ఉన్న అతి పురాతనమైన నగరం. కాశీని మోక్ష నగరి అని కూడా పిలుస్తారు. కాశీకు వెళ్తే మన కోరికలన్నీ తీరుతాయని హిందువులు నమ్ముతారు. కాశీలోనే తమ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని అందరూ ఆశిస్తారు. అటువంటి కాశీ విశ్వనాథ్ మందిరం, గౌరీమాత టెంపుల్ మధ్యలో జ్ఞాన్వాపి మసీద్ ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు, దీన్ని కావాలనే మధ్యలో నిర్మించారు అని చాలామంది నమ్ముతున్నారు. ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్లు ఇక్కడ మసీద్ ఎందుకుంది అనేదే ఈ ఇష్యూ యొక్క ట్రిగ్గరింగ్ పాయింట్. దీన్ని సపోర్ట్ చేస్తూ నిన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఒక సెన్సేషనల్ రిపోర్ట్ను సబ్మిట్ చేసిందండి. చాలా పెద్ద డెవలప్మెంట్ జరిగింది. ఏసఐ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే, ఎస్, జ్ఞాన్వాపి మసీద్ కింద ఒకప్పుడు ఒక పెద్ద హిందూ టెంపుల్ ఉండేది అని రిపోర్ట్ ఇచ్చింది. హిందూ స్ట్రక్చర్ యొక్క పిల్లర్స్ పైన మసీద్ను కట్టారు అని రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాదు, వీళ్ళ సర్వేలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్లో తెలుగు, కన్నడ, దేవనగరి భాషల్లో రాసిన మాన్యుమెంట్స్ దొరికాయని సెన్సేషనల్ రిపోర్ట్ ఇచ్చి ఈ ఇష్యూ మొత్తాన్ని టర్న్ చేసింది. May 2022 వాజు ఏరియాలో శివలింగం కనిపిస్తే కొంతమంది ఇది ఫౌంటైన్ అన్నారు, ఇది వాటర్ ఫౌంటైన్, శివలింగం కాదు అన్నారు. బట్ స్వయానా ఏఎస్ఐ ఇక్కడ మందిరం ఉండేది అని రిపోర్ట్ ఇచ్చింది. ఏఎస్ఐ సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన కేకే మొహమ్మద్ గారు జ్ఞాన్వాపి మసీద్ యొక్క స్థలంలో ఒకప్పుడు మందిరం ఉండేది అని మీడియా ముందు ఒఫీషియల్గా చెప్పారు. అంతేకాదు, అయోధ్యలో రాముడి వారి మందిరం ఉండేది అని ఏఎస్ఐలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన కేకే మొహమ్మద్ గారు కూడా జ్ఞాన్వాపి మసీదులో ఒకప్పుడు మందిరం ఉండేది అని మీడియా ముందు ఒఫీషియల్గా చెప్పారు. అంతేకాదు, అయోధ్యలో రాముల వారి మందిరం ఉండేది అని రిపోర్ట్ ఇచ్చిన ఏఎస్ఐ ప్రముఖుల్లో కేకే మొహమ్మద్ గారు కూడా ఉన్నారు. ఏఎస్ఐ సర్వే చేయడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి కేకే మొహమ్మద్ గారు. ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే అంటే పురాతత్వ సర్వేక్షణ. ఈ ఆర్కియలాజికల్ సర్వేయర్స్ లైక్ కేకే మొహమ్మద్ గారు లాంటి వారు ఏం చేస్తారు అంటే పురాతనమైన విషయాలపైన పరిశోధిస్తారు. ఉదాహరణకు ఒక గుడి లేదా ఒక పాతబడిన భవనం ఉంది అనుకోండి, ఆర్కియలాజిస్టులు ఏం చేస్తారు అంటే ఈ గుడిని ఏ ఇయర్లో కట్టారు, ఏ పద్ధతుల్లో కట్టారు, ఏమేమి వాడి కట్టి ఉంటారు అనేది పరిశీలిస్తారు. ఈ గుడి అశోక కాలం నాటిదా లేదా విక్రమాదిత్య కాలం నాటిదా, మొఘల్స్ కాలం నాటిదా లేదా మరాఠా కాలం నాటిదా అనే డీటెయిల్స్ను కనుక్కుంటారు. ఎలా కనుక్కుంటారు అంటే వీళ్ళ దగ్గర టూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి సర్వేస్ చేసి ఐడెంటిఫై చేసిన పద్ధతినే ఆర్కియాలజీ అంటారు. మన భారత్లో ఇటువంటి పరిశోధన చేసే సంస్థనే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. షార్ట్కట్లో దీన్ని ఏఎస్ఐ అని కూడా పిలుస్తారు. August 2023 ఏఎస్ఐ జ్ఞాన్వాపి మసీద్ పైన సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ 839 పేజీల రిపోర్ట్ను నిన్న పబ్లిక్ ముందుకు పెట్టారు. జ్ఞాన్వాపి మసీద్ కేసులో హిందువుల తరపున కేసు వాదించిన విష్ణు శంకర్ మీడియా ముందుకు వచ్చి ఇలా అన్నారు, ఈ మసీద్ కింద అతిపెద్ద శివుడి టెంపుల్ ఉండేది,
టెంపుల్ పైన మసీద్ను కట్టారు అని ఏసే అఫీషియల్గా రిపోర్ట్ ఇచ్చింది అని మీడియా ముందు ఆయన చెప్పారు. ఇప్పుడు జ్ఞాన్బాబీ మసీద్ ఎక్కడుంది, దీనిపైన ఎలా మసీద్ కట్టి ఉంటారు అనే విషయాల మీద మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఈ జ్ఞాన్బాబీ మసీద్ కింద ఉన్న మందిరాన్ని ఎప్పుడు కూల్చారు, దీనిపైన కోర్ట్ కేసెస్ ఎలా జరిగాయి, నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్తా. లార్డ్ శివ టెంపుల్ను ఒకటి కాదు రెండు కాదు టోటల్గా 3 సార్లు ధ్వంసం చేశారు. ఇప్పుడున్న జ్ఞాన్బాబీ మసీద్ ప్లేస్లో చాలా పెద్ద శివుడి టెంపుల్ను రాజు విక్రమాదిత్య అరౌండ్ 5th సెంచరీ బీసీఈలో బనారస్లో కట్టించారు. కాశీని బనారస్ అని కూడా పిలిచేవారు. ఇయర్ 1194 సిఈలో బనారస్ గహాదవల రాజ్యానికి రాజైన జయచంద్ర ఆధీనంలో ఉండేది. బట్ జయచంద్ర కుతుబుద్దీన్ ఐబక్తో జరిగిన బ్యాటిల్ ఆఫ్ అసానీ అనే యుద్ధంలో ఓడిపోయాడు. దీని తర్వాత ఐబక్ యొక్క అసానీ సైన్యం బనారస్ పైన దండయాత్ర చేసి దాదాపు 1000 దేవాలయాన్ని ధ్వంసం చేసింది. ఇందులో కాశీ విశ్వనాథ్ మందిరం కూడా ఉండేది. ఇయర్ 1296లో అక్కడున్న లోకల్ హిందూ బిజినెస్ కమ్యూనిటీ ఏం చేశారు అంటే అక్కడున్న రాయల్ ఆఫీసర్స్కు లంచాలు ఇచ్చి గడ్డాలు మీసాలు పట్టుకొని మళ్ళీ మందిరాన్ని కట్టించారు. ఇయర్ 1446 నుండి ఇయర్ 1458 మధ్యకాలంలో మేము షెర్కీ అనే ఇండిపెండెంట్ రూలర్ ఆధీనంలో శివ టెంపుల్ ఉండేది. షెర్కీ 2వ సారి మందిరాన్ని ధ్వంసం చేశాడు. ఇది సెకండ్ డెమాలిషన్. దీని తర్వాత అరౌండ్ 1570 సిఈలో బ్యాటిల్ ఆఫ్ మున్గార్ అనే యుద్ధంలో రాజా తోదర్మాల్ బనారస్కు రాజయ్యారు. ఈయన మళ్ళీ మందిరాన్ని కట్టించారు. ఈ విషయాలన్నీ మోతీచంద్ర రాసిన కాశీక ఇతిహాస్ అనే బుక్లో క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇయర్ 1669 ఏప్రిల్ 18 రోజున మొఘల్ రాజు ఔరంగజేబ్ ఆధీనంలో బనారస్ ఉండేది. అప్పట్లో శివుని మందిరంలో సెనాటిక్ నాలెడ్జ్ను బోధించేవారు, హిందువుల యొక్క గ్రంథాలను కూడా బోధించేవారు. ఇక్కడ చదువుకోవడానికి హిందూస్ ఒక్కటే కాదు ముస్లిమ్స్ కూడా వచ్చేవారు. భారత్ ఒక్కటే కాదు ప్రపంచంలోని వేరువేరు చోట్ల నుండి కూడా వచ్చేవారు. ఇది ఔరంగజేబ్కు నచ్చలేదు. వెంటనే ఔరంగజేబ్కు ఆదేశం ఇచ్చాడు, బనారస్లో ఉన్న అన్ని స్కూల్స్ను అన్ని టెంపుల్స్ను తక్షణమే ధ్వంసం చేయండి, లేదా వీళ్ళు సనాతన ధర్మాన్ని వ్యాపిస్తారు అని ఆదేశం ఇచ్చాడు. ఇక్కడ మొఘల్ రాజుల యొక్క భయం ఏంటి అంటే అప్పట్లో టెంపుల్స్ అనేవి దేవుణ్ణి పూజించే స్థలాలు ఒక్కటే కాదు ఎడ్యుకేషన్ను కూడా బోధించేవి, కాబట్టి హిందూ బోధన ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించడానికి వీళ్ళు బనారస్లో ఉన్న అన్ని టెంపుల్స్ను ధ్వంసం చేశారు. అందులో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఉండేది. మీరు నిన్న రిలీజ్ అయిన ఏఎస్ఐ రిపోర్ట్ చూస్తే అందులో జ్ఞాన్వాపి కింద దొరికిన కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో తెలుగులో కన్నడ దేవనగరి భాషల్లో రాసిన వర్డ్స్ కూడా దొరికాయి. దీనికి అర్థం ఏంటి, ఆ కాలంలో ఇక్కడ వేరువేరు భాషల్లో ఎడ్యుకేషన్ లేదా బోధనలు జరిగేవి అని అర్థమవుతోంది. ఔరంగజేబ్ షూడి టెంపుల్ యొక్క పిల్లర్స్ను వాడి జ్ఞాన్వాపి మసీద్ను కట్టారు. ఇక్కడ చూస్తే క్లియర్గా గౌరీ అమ్మవారి యొక్క గోడ అంటే వెస్టర్న్ వాల్ను ఆనుకొని మసీద్ను కట్టారు. డెమాలిషన్ కూడా ఔరంగజేబ్ పూర్తిగా చేయలేదు, అర్ధం చేశాడు. టెంపుల్స్ యొక్క పిల్లర్స్ను టెంపుల్స్ యొక్క గోడలను మసీద్ను కట్టడానికి వాడాడు. ఈ మసీద్ కూడా ఎగ్జాక్ట్గా కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉంటుంది. ఈ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని ఐకానిక్ టెంపుల్గా పిలుస్తారు. దీని పక్కన యాక్చువల్లీ ఒక శివుడి మందిరం ఉండాలి, బట్ దీనిపైన జ్ఞాన్బాబీ మసీద్ ఉంది, ఇదే ఇష్యూ. సో 1991లో పివి నరసింహారావు గారి ప్రభుత్వ సమయంలో బాబ్రీ మసీద్ రామ్ జన్మభూమి ఇష్యూ వాడి వేడిగా జరుగుతున్న సమయంలో ఆ ప్రభుత్వం 1991లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనే ఒక చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ఏమంటుంది అంటే దీని గురించి సింపుల్గా చెప్తా, డీటెయిల్గా అవసరం లేదు, సింపుల్గా చెప్తా. 1947 August 15 రోజు వరకు ఉన్న అన్ని రిలీజియస్ ప్లేసెస్ను అలానే ఉంచాలి, మార్చకూడదు అనే చట్టాన్ని అమలు చేసింది. ఇక్కడ రిలీజియస్ ప్లేసెస్ అంటే మాస్క్, టెంపుల్, గురుద్వారా, చర్చెస్ను రిలీజియస్ ప్లేసెస్ అంటారు. ఈ చట్టం యొక్క అర్థం ఏంటి అంటే August 15, 1947 వరకు ఉన్న అన్ని టెంపుల్స్ను అలాగే ఉంచాలి, అన్ని మాస్క్ను అలాగే ఉంచాలి, అన్ని గురుద్వారాను అలాగే ఉంచాలి, టెంపుల్ను మాస్క్ లాగా చర్చ్ను గురుద్వారా లాగా కన్వర్ట్ చేయకూడదు అనే చట్టాన్ని పాస్ చేసింది. అయితే ఈ చట్టం బాబ్రీ మసీద్ రామ్ జన్మభూమి కేసుకు వర్తించదు, అలాగే ఈ చట్టం ఆన్షియంట్ టెంపుల్స్కు హిస్టారికల్ మాన్యుమెంట్స్కు వర్తించదు. ఉదాహరణకు పూర్వకాలంలో ఆన్షియంట్ ఏజ్లో ఒక టెంపుల్ ఉంది అనుకుందాం, అటువంటి టెంపుల్ను పగలగొట్టి మసీద్ను కట్టారు అనుకోండి, అటువంటి మసీద్ను మళ్ళీ డెమాలిష్ చేసి టెంపుల్గా మార్చవచ్చు. ఈ చట్టం అనేది ఆన్షియంట్ టెంపుల్స్కు వర్తించదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ చట్టాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జ్ఞాన్వాపి దగ్గరకు వస్తాం. 1991లో వారణాసి లోయర్ కోర్టులో స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ గారి తరపున ఫస్ట్ కేసు వేశారు. ఈ కేసు కూడా ఎంత తెలివిగా వేశారు అంటే మైండ్ ఆగిపోతుంది, జాగ్రత్తగా వినండి. ఇక్కడ స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ గారు అంటే ఎవరనుకున్నారు, సాక్షాత్తు శివ భగవంతుల వారు. శివుడి తరపున ఒక వ్యక్తి కేసు వేశారు అన్నమాట. అంటే శివుడు తన మందిరం కోసం తానే స్వయంగా కోర్టుకు వెళ్ళి కేసు వేసినట్లు అర్థం.
శివుడి మందిరం ఎవరిది? శివుడిదే కదా. కాబట్టి కోర్టులో శివ భగవంతుల వారి తరపున మేము కేసు వేస్తున్నాము అని కేసు వేశారు. ఇక్కడ ఏమని కేసు వేశారు అంటే, జ్ఞాన్బాబి మాస్క్ అప్పుడు మందిరం ఉండేది అని, మందిరాన్ని ఔరంగజేబ్ కాలంలో కూల్చి వేశారు అని, ఈ మాస్క్ను డెమాలిష్ చేయాలి అని, ఈ భూమిని కాశీ ట్రస్ట్కు ఇవ్వాలి అని, ముస్లిమ్స్ మాస్క్ను వదిలి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేస్తూ కేసు వేశారు. బట్ 1998 వరకు దీని గురించి ఎటువంటి ప్రోగ్రెస్ జరగలేదు. 1998లో ముస్లిమ్స్ తరపున అంజుమాన్ ఇంతేజమానియా మసీద్ కమిటీ సభ్యులు ఇలాహాబాద్ హైకోర్టులో ఒక కేసు వేశారు. ఏమని కేసు వేశారు అంటే, ఇంతకు ముందు చెప్పా కదా, స్పెషల్ రిలీజియస్ యాక్ట్ ప్రకారం మసీద్ను డెమాలిష్ చేసి మందిరాన్ని కట్టే రూల్స్ లేదా చట్టాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టి పారేయాలి అని కేసు వేశారు. హైకోర్టు వారణాసి లోయర్ కోర్టు పైన స్టే విధించింది. స్టే అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు, యథావిధిగా ఉంచండి అని చెప్పింది. దీని తర్వాత దాదాపు 22 ఇయర్స్ తర్వాత అంటే 2019లో మళ్ళీ రస్తోగి అనే వ్యక్తి సీన్లో వచ్చారు. రస్తోగి అనే వ్యక్తి మళ్ళీ ఇష్యూను వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో లేవనెత్తారు. ఇక్కడ రస్తోగి కోర్టుతో ఏమని చెప్పారో తెలుసా? నేను స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ గారి స్నేహితుణ్ణి, ఫ్రెండ్ని అని చెప్పాడు. గేమ్ చూడండి, ఎంత తెలివిగా ఆడారు. రూల్స్ను రూల్స్తోనే కొట్టారు. జ్ఞాన్బాబి మసీద్ పైన ఆర్కియలాజికల్ సర్వే జరిపించాలి అని శివుడి ఫ్రెండ్ అయిన రస్తోగి డిమాండ్ చేశాడు. 2020లో మళ్ళీ అంజుమాన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సభ్యులు ఏఎస్ఐ సర్వే జరిపించవద్దు అని కౌంటర్ కేసును ఫైల్ చేశారు. 1991 స్పెషల్ రిలీజియన్ యాక్ట్లో ఒక క్లాస్ ఉంది, దీని గురించి ముందే చెప్పా. ఈ చట్టం అనేది ఆన్షియన్ టెంపుల్స్కు, హిస్టారికల్ మాన్యుమెంట్స్కు వర్తించదు అని. సో కాశీ విశ్వనాథ్ ఆలయం 5th century BCEలో కట్టారు కాబట్టి ఇది ఆన్షియన్ టెంపుల్ కిందకు వస్తుంది కాబట్టి జ్ఞాన్బాబికు స్పెషల్ రిలీజియన్ యాక్ట్ అనేది వర్తించదు. సో 8th April 2021లో వారణాసి సివిల్ జడ్జ్ ఈఎస్ఐ సర్వే చేయండి అని తీర్పిచ్చారు. 8th April 2022లో కోర్టు మ్యాండేటరీ సర్వే జ్ఞాన్బాబి మసీద్లో చేయాలి అనే తీర్పు ఇచ్చారు. మ్యాండేటరీ సర్వే అంటే కోర్టు యొక్క లాయర్ సర్వే చేయడం. 2022లో కొంతమంది లాయర్స్ జ్ఞాన్బాబి మసీద్ లోపలికి వెళ్ళి సర్వే చేయగా వాజు ఏరియాలో అంటే కాంపౌండ్ లోపల ఉన్న రిజర్వాయర్లో శివలింగాన్ని ఐడెంటిఫై చేసి, ఎస్ ఇక్కడ హిందూ టెంపుల్ ఉన్నట్లు మాకు అనిపిస్తోంది అనే రిపోర్ట్ ఇచ్చారు. ఈ శివలింగం యొక్క ఇష్యూ ఇంటర్నెట్లో వైరల్ అయింది. కొంతమంది ఇది ఫౌంటైన్ అన్నట్లు మాట్లాడారు. అసదుద్దీన్ ఓవైసీ గారు అయితే ఇది శివలింగం కాదు, వాటర్ ఫౌంటైన్ అన్నారు. ఇంకొంతమంది హోమీ బాబా న్యూక్లియర్ రియాక్టర్ డోమ్ను చూపించి ఇది కూడా శివలింగమ్మా అని వెటకారంగా ట్రోల్ చేశారు. ఇంకొంతమంది రోడ్ యొక్క బోల్డర్స్ను చూపించి ఇవి కూడా శివలింగాలేనా అని కౌంటర్లు వేశారు. దీని తర్వాత సుప్రీంకోర్టు రంగంలో దిగింది. ఆర్కియలాజికల్ సర్వే జరిపించాలి అని తీర్పిచ్చింది. 2023 ఏఎస్ఐ రంగంలో దిగి జ్ఞాన్బాబి మసీద్ పైన సర్వే చేసింది. సర్వే చేసిన తర్వాత ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. మొన్న సుప్రీంకోర్టు ఈఎస్ఐ రిపోర్ట్ను పబ్లిక్గా పబ్లిష్ చేయాలి అని ఇంకొక ఆదేశం ఇచ్చింది. ఈ ఏఎస్ఐ రిపోర్ట్స్ను నిన్న పబ్లిక్గా పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్స్లో క్లియర్గా చెబుతున్నారు జ్ఞాన్బాబి మసీద్ కింద పెద్ద హిందూ స్ట్రక్చర్ ఉండేది అని క్లియర్గా రిపోర్ట్స్లో తేలాయి. సో దీని తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుందో చూడాలి. జ్ఞాన్బాబి మసీద్ను డెమాలిష్ చేసి శివుడి మందిరాన్ని కట్టాలి అనే తీర్పు ఇస్తుందా లేదా అనేది చూడాలి. డెఫినెట్గా రామ్ జన్మభూమి విషయంలో కూడా ఇదే జరిగింది. ఏఎస్ఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక డిసిషన్ తీసుకొని ఆ తర్వాత రాములవారి మందిరాన్ని కట్టడానికి ఆదేశాలు ఇచ్చింది. సో జ్ఞాన్బాబి మసీద్ ఇష్యూలో ఏం జరుగుతుందో చూడాలి. జ్ఞాన్బాబి మసీద్ను కాశీ విశ్వనాథ్ టెంపుల్ని డెమాలిష్ చేసి దానిపైన కట్టారా, లేదా నిజంగా మసీద్ అనేది ఉండేదా అనేది కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను డెఫినెట్గా లైక్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి ఎన్నో సాఫ్ట్వేర్స్ను టూల్స్ను వాడి ఒక కంటెంట్ను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది. జై హింద్.